హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన, మనందరికీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచికరమైన పానీపూరీని, ఈరోజు ఫుల్ రెసిపీని పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ముందుగా పూరీ కోసం పిండి రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు మైదా, టేస్ట్ తగినంత సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సరే కదండి, ఇలా నొక్కితే ఇలా ఉండలా రెడీ అయ్యేలాగా మనం రెడీ చేసుకుని దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుని చపాతి పిండి ముద్దలాగా మనం తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ వేసుకుని 1 అవర్ పాటు రెస్ట్ ఉంచాలి. ఇప్పుడు మన పానీపూరికి కర్రీ తయారు చేసుకుందాం. 3 బంగాళాదుంపలను ఉడకబెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లోకి 2 ఆనియన్స్ సన్నగా తరిగినవి, 2-3 స్పూన్ల కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్, జీరా పౌడర్ 1/2 స్పూను, మిరియాల పౌడర్ 1/2 స్పూను, కారం 1/2 స్పూను, చాట్ మసాలా 1/2 స్పూన్ వేసుకొని మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు తీసుకుని గట్టిగా బ్రష్ చేస్తే మనకు కరెక్ట్గా రౌండ్ సైజ్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా పూరీలన్నీ కూడా ఒత్తుకొని ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరీ ఆయిల్ హీట్గా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. పానీపూరీలు ఇంకా ఈజీగా రావాలనుకుంటే చపాతీ ఇలా చేసుకుని ఒక మూత తీసుకొని కట్ చేసుకుంటే మనకు పానీపూరీలు వేగంగా రెడీ అవుతాయి. అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. దీంట్లో కర్రీ పెట్టుకుని పానీలో ముంచుకొని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండి ఎంతో సింపుల్గా అయిపోయి పానీపూరి మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.